Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఆ పిచ్చి లేదట, నమ్మండి. జోక్ ఆఫ్ ది మిలీనియం అనాలా అని చాలామంది పడి పడి నవ్వుతున్నారు. ఆంధ్రజ్యోతి అధినేత వేమూరు రాధాకృష్ణ తనకు కులపిచ్చి లేదని చెప్పుకోవడం చూసి ఆంధ్రజ్యోతి ఏబిఎన్ వార్షికోత్సవం నేపథ్యంలో వేమూరి రాధాకృష్ణ తమ సంస్థ గురించి బహు గొప్పగా చెప్పేసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి ఏనాడు తమ మీడియా సంస్థ ఒత్తాసు పలకనే లేదట. వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన పాదయాత్రను బాగా ప్రమోట్ చేసిందట. గాడ్ ఫాదర్ సినిమాపై నెగటివ్ ప్రచారం రాధాకృష్ణ దృష్టికి వెళ్ళలేదట. కింది స్థాయి సిబ్బంది చేసిన పొరపాటట. వామ్ము, ఇన్ని అబద్ధాలు ఎలా చెప్పగలుగుతారు? బహుశా వేమూరి రాధాకృష్ణ నేర్చుకున్న జర్నలిజం ఇదే అయి ఉంటుందన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన. అసలు ఈ రోజుల్లో జర్నలిజంలో ఎథిక్స్ ఎక్కడున్నాయి? మీడియా రంగంలో కులజాఢ్యాన్ని తెచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ నిందారోపణలు చేసేశారు ఏబిఎన్ రాధాకృష్ణ. అసలంటూ మీడియాలో కులజాఢ్యం మొదలైందే ఏబిఎన్ రాకతో కదా. దుష్ప్రచారం అన్న మాటకు నిలువిత్త నిదర్శనంగా ఏబిఎన్ మారిపోయిందన్నది జగమెరిగిన సత్యం. వార్షికోత్సవ సంబరాల క్రమంలోనూ ఏబిఎన్ రాధాకృష్ణ అబద్ధాల విషయంలో అసలే మాత్రం తగ్గలేదు. ప్రభుత్వాలు తమ మీద సీతకన్నేసినా స్వయంగా నిలదొక్కున్నామన్నది ఏబిఎన్ వాదన. వామ్మో, ఇలాంటి జోకులు జబర్దస్త్ కామెడీ షోలో కూడా ఉండవేమో. ఈ సుద్దిలేవి చెప్పకుండా నాలుగు మంచి మాటలేవన్న ఏబిఎన్ రాధాకృష్ణ తమ సంస్థ వార్షికోత్సవం సందర్భంగా చెప్పి ఉంటే సీనియర్ జర్నలిస్ట్గా ఆయన పట్ల కాస్తైనా గౌరవం ఉండేదేమో. అసలంటూ ఏబిఎన్ రాధాకృష్ణ నుంచి అలాంటివి ఎలా ఆశించగలం?